Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొక్కే కదా అని లేపేస్తే చివరికి ఏమైందో తెలుసా? జూబ్లీ హిల్స్ పోలీసులు ఒక కేసులో ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోవడం సహజమే కదా, ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ కేసులో వింత ఉంది. పోలీసులు దొంగలను పట్టుకున్నది ఏ కేసు విషయంలోనో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆసక్తికరమైన కేసు నమోదైంది. రిటైర్డ్ డీజీపీ ఒకరు తమ ఇంటి ఆవరణలో ఒక మొక్క మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిటైర్డ్ డీజీపీ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రిటైర్డ్ డీజీపీ అప్పారావు ఇంటి ముందు ఒక అందమైన గార్డెన్ను మెయింటైన్ చేస్తున్నారు. ఆ గార్డెన్లో ఉన్న అత్యంత విలువైన బోన్సాయి మొక్కను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఈ నెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటమాలి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా బోన్సాయి మొక్క కనిపించకపోవడంతో రిటైర్డ్ డీజీపీ కుటుంబానికి తెలియజేశారు. చాలా ఖరీదైన ఆ మొక్క కోసం రిటైర్డ్ డీజీపీ కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగలను ట్రేస్ చేసిన పోలీసులు విలువైన మొక్కను స్వాధీనం చేసుకుని యజమానికి అందించారు. ఈ మొక్క విలువ 150,000 రూపాయలు ఉండడంతో రిటైర్డ్ డీజీపీ కుటుంబం మొక్క కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే దొంగలను అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. మొత్తానికి మొక్క కోసం పోలీస్ కేసు పెట్టిన వింత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిధిలో చోటు చేసుకుంది.